ఆకాశం టీవీకి స్వాగతం. గతంలో మౌలాలి ఆర్టీసీ కాలనీ షఫీనగర్ లో తెలంగాణ వక్ఫ్ బోర్డు గజెట్ ప్రకారం వక్ఫ్ బోర్డు భూములను కలిగిన సర్వే నంబర్లు 403 417 418 420 గల భూములను 2021 సెప్టెంబర్ 4 5 తేదీలన కేబుల్ రమేష్ అనే వ్యక్తి భూములను కబ్జా చేయడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న ఆకాశం టీవీ వెంటనే స్పందించి ఆకాశం టీవీ యాజమాన్యం ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆపై ఎంఆర్ఓ గారు రంగంలోకి దిగి కబ్జా చేస్తూ ఉండగా ఎంఆర్ఓ గారు సర్వే చేసి కబ్జాదారుని ప్రశ్నించారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకురావాలని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా ప్రాంతానికి వచ్చి తనిఖీ చేయగా ఇది వక్ఫ్ భూములని తేల్చి చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు భూముల చుట్టూ ఫెన్సింగ్ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ అక్రమదారుడు మల్కాజ్గిరి నివాసి అయిన కేబుల్ రమేష్ సరైన పత్రాలతో ఎంఆర్ఓ గారు అడిగినట్లు డాక్యుమెంట్లు తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కు హాజరు కాలేదు. ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా నిర్మాణ పనులు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మరలా నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అంటే అధికారులు బదిలీలు అవ్వడంతోనే కేబుల్ రమేష్ పనులు ప్రారంభించాడు. అధికారులే ఇది వక్ఫ్ భూమి అని తేల్చి చెప్పగా కూడా మరలా నిర్మాణ పనులు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? దీని వెనక రాజకీయ పెద్దలు ఉన్నారా, లేదా అధికారులతో కేబుల్ రమేష్కు ఏదైనా సంబంధాలు ఉన్నాయా? ఇలా ఎన్నిసార్లు నిర్మాణ పనులు ఆపినా కూడా మరలా నిర్మాణ పనులు చేపట్టడం గమనార్హం. ఇది వక్ఫ్ భూమి అని తేల్చి చెప్పగా కూడా మరలా నిర్మాణ పనులను చేపట్టడం, దీనిపై అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడైనా దీనిపై అధికారులు స్పందించి నిర్మాణ పనులు ఎప్పటికీ జరగకుండా చూస్తారా, లేదా ఇప్పుడు పనులు ఆపినా కూడా మరలా కొన్ని రోజులకు ఇదే రిపీట్ అవుద్దా? చూడాలి. మీకేదన్నా కోర్ట్ ఆర్డర్ వస్తే ఇంప్లిమెంట్ చేయించుకోవాలా ఫస్ట్. మీ ఆర్డర్ ఏమొచ్చిందో నేను చూస్తా. వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోమని ఇచ్చిందా మీ కోర్ట్ ఆర్డర్? వర్క్ చేసుకోమని ఇచ్చిందా? 2010 లో ఆర్డర్ ఇది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? నువ్వు కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఎప్పుడు స్టార్ట్ చేసి అంటే రెవెన్యూ రికార్డు ఏం అవసరం లేదు, వచ్చి కన్స్ట్రక్షన్ చేసేసుకుంటారు. ఉద్యోగాలు చేసుకోవాలా వద్దాం? మేమో చదివినండి, నాకు ఇది ఆల్రెడీ ఉన్నది, నా దగ్గర కూడా ఉన్నది కదా. మీకేం రైట్ ఉంది ఇక్కడ? మీకేం రైట్ ఉంది? సక్సెస్ అయ్యారా మీరేమన్నా? మీరేమన్నా సక్సెస్ అయ్యారా? వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ వచ్చిన ఆఫీస్కి వచ్చేసేయమనండి. మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు ప్రొడ్యూస్ చేయండి. ఓకేనా? అంతవరకు ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇంకోటి కాంపౌండ్ వాల్ కాదు, ఇటుక కూడా పెట్టడానికి లేదు. ఓకే రైట్. అవకాశం తీసేసాము. అది 418 సర్వే హై ఇస్కే అందర్ ఏ వర్క్ బోర్డ్ మే హై ఇది పూరా వర్క్ ల్యాండ్ హై గే కామ్ టు రోక్ గే నా మేడం రోక్ గే ఫిర్ హమ్ ఆఫీస్ మే ఆ రహా హూ కామ్ చాలు కర్ రహే హూ ఆల్రెడీ నైట్ కర్ రహే హమారా కంప్లైంట్ మౌజూద్ హై నై ఇల్లా కా కర్ దో దిన్ సే సిర్ఫ ఆ రహే సటర్డే సండే ఆ రహే గవర్నమెంట్ ఆర్డర్ జబ్ రహే హమే ఫిర్ ఆ రహే ఫిర్ కర్ హా వోహి కర్ రహే యా ఇనా సతా రహే యకీన్ మాన్ లే అబ్ హమ్ భీ ఆయే ఖుద్ మే కామ్ రోక్ బోర్డ్ లగా సకతే నా హమ బోర్డ్ లగా దే మేడం కా బాత్ కర్ రహే హమ బోర్డ్ నికాలే సో వక్ కొట్టా బోర్డ్ ఉల్లా నికాలే లగా బోల్టా అల్లా బోర్డ్ రహే गवर्नमेंट बोर्ड निकाले मगर हम एमआरओ से बात करने के बाद में लगाए थे बोलना सर बोर्ड से बात करो हम जी बात करके अभी हमारे तो पार्टीशन कुछ कर रहे हैं सर उसके अंदर कुछ पूरा फेंसिंग कर लेने का प्रपोजल है वो बेस्ट है सर రవికుమార్ అని ఉంటారు ఆయనే చెప్పిండు కొత్తగా వచ్చి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నేను నిలబడ్డ కాడికి ఇది రెండో ఫ్లాట్, ఇది మూడో ఫ్లాట్. ఈ మూడో ఫ్లాట్ ఎక్కడ దాకా వస్తుంది అంటే ఇక్కడ దాకా. ఈ మధ్యలో వీళ్ళు ఏంటంటే ఇక్కడ రోడ్డు లాగా వదులుకున్నారు. యాక్చువల్గా అయితే ఇది లేఅవుట్ జిహెచ్ఎంసీ లేఅవుట్ అయితే మొత్తం కంటిన్యూషన్ ఉన్నది, దెర్ ఇస్ నో స్టాప్. ఇప్పుడు ఇది గ్రూప్ అంతా కలిపి ఆపిల్లు అంతే కదా, అంతే ఆ బేస్మెంట్ కూడా వాళ్ళే చేపిస్తారు, అంతా వాళ్ళే చేయిస్తున్నారు. దీని మీద నేను ఒక దగ్గర ఒక గుట్ట అంతా మట్టి పోయించిన సార్, మట్టి మొత్తం ఎత్తిపోసింది. నేను కొన్నప్పుడు దీని మీద నేను మస్తు మట్టి పోయించిన జిహెచ్ఎంసీది, కూల కొట్టిన మొత్తం పోయించిన ఇక్కడ మొత్తం తీసేసి
వీళ్ళు నున్నగా చేసుకొని వీళ్ళు కట్టుకుంటారు. అది వీడస్ట్ అయ్యి మేము కట్టుకుందామనే ఉద్దేశంతో మేము భోజించడం. ఈ మెటీరియల్ అది ఇది మాది సార్, ఇదంతా వాళ్ళది, ఇది మాది. మేము ఈ ఆ ఇటుక ఇది తెచ్చినాం ఈరోజు, ఆ ఇటుక వాళ్ళది. ఆ పెద్ద ఇటుక అంటే వాళ్ళు దవా దవా కట్టాలి, సున్నం వేయాలి, రేకులు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇటుకలు తెచ్చుకొని కట్టుకుందామని వాళ్ళు చేశారు సార్. అది సిఐఎస్ఐ ఏమంటాడు మా మిసెస్ పోయి అడిగితే, నేనంతా ఫేక్ అమ్మా, నువ్వు అసలు అక్కడికి పోయి నువ్వు గ్యాస్ నూనె ఇట్లా పోసుకొని ఏదైనా చేస్తే కూడా నీకు కేసు అవుతుందని చెప్తాను నేను. మేము వాళ్ళు చెప్తున్నాడంట సిఐ అట్లా, నువ్వు అక్కడికి పోయి ఏదైనా నువ్వు దర్జనం చేసి ఏదైనా చేసి ఆపిస్తే కూడా నీకు మంచిగా ఉండదని చెప్తుంది. ఇక్కడ ఈ లేఅవుట్ ఆయనకు తెలియదు, ఈ లేఅవుట్ ఫేక్ అని చూపిస్తాను సార్. ఈ లేఅవుట్ నేను చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లున్నది అనేది కూడా, ఎట్లా ఏముండదు మరి వాళ్ళ దగ్గర. సార్ ఇది ఇది థర్డ్ సార్, ఇది నాది, ఇది నా భార్య పేరు కల్పన వైట్ల మీద ఇది నేను నోటీస్ చేయించిన సెకండ్ సెకండ్ అవతల సైడ్ ఫస్ట్ ఉంటుంది సార్, ఆ ఇంటికి అవతల సైడ్ ఫస్ట్ ఉంటుంది. సెకండ్ ఈ అక్కది ఉమా, రెండవది మూడవది రెండు ఉమా, రెండు ఉమా, ఒకటి పెట్టండి సార్, మూడు కల్పన, నాలుగు తర్వాత రేవతి. లింక్ డాక్యుమెంట్ ఉంటుంది దీనికి. ఆ తర్వాతది మూబాచీరు, ఆ మూబాచీరు నా ఓనర్ సేమ్, అప్పుడు వాళ్ళు పొందరు తీరు అనేది ఇది. ఇగో వీడికి సార్ వీడి వరకు మాది థర్డ్ వంద వంద కదా వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని వాళ్ళు లేఅవుట్ చూపించుకొని వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఫ్లాట్ నెంబర్ చెప్పలేదు, ఆ పోల్ దగ్గర ఉంటది ఫస్ట్. పోల్ దగ్గర మీరు చేస్తున్నారు మీ పేరు మీద ఎంఆర్ఓ సార్ చేసేసుకొని సైడ్ దగ్గర వస్తాడు సార్, మొత్తం చేస్తాడు అది. దాని తర్వాత చూపించ మన దగ్గర ఎఫ్ఐఆర్ రాసిన మనకు ఎక్నాలెజ్మెంట్ కూడా ఉంది సార్. ఏం లేదు అడ్రస్ ఇగో మల్కాజ్గిరి సిఐ ఎట్లా వైఫై ఇన్స్పెక్టర్ అడగండి, మాట్లాడలేను ఎమ్మెల్యే వచ్చి మాట్లాడలేను, అడగండి ఎమ్మెల్యే ఫోన్ చేయండి ఒకసారి, ఎమ్మెల్యే సార్ కూడా
పోలీసు ఏంటి కదా నెంబర్ 4.